భారీ కాయాన్ని సైతం నియంత్రించగల శక్తి గుప్పెడంత గుండెకు ఉంది. లబ్డబ్ అంటూ మనిషి జీవితాన్ని అనుక్షణం కాపాడే చిన్ని గుండెకు జబ్బు చేస్తే మనుగడే ప్రశ్నార్థకమవుతుంది. గుండెకు జబ్బు చేయడానికి ఆగిపోవడానికి పలు కారణాలు ఉన్నాయి. ఇప్పటి వరకు పురుషులకే గుండె జబ్బులు అధికంగా వస్తాయన్న అపోహ ఉండేది. ఇప్పుడు అది నిజం కాదని అంటున్నారు కార్డియాలజిస్టులు. మరి స్త్రీలలో పెరిగిపోతున్న గుండె జబ్బులకు కారణాలేంటో ఇప్పుడు చూద్దాం. బహిష్టు ఆగిపోయిన స్త్రీల మెనోపాజ్ దశలో ఈస్ట్రోజన్ నిల్వలు తగ్గిపోవడంతో రక్త ప్రసరణలో అంతరాలయాలు వచ్చి గుండె జబ్బులు వచ్చే అవకాశం పెరిగిపోతుంది. ఈస్ట్రోజన్ తగ్గిపోవటం వల్ల కాల్షియం పనితీరు కూడా కుంటుపడుతుంది. ఈస్ట్రోజన్ ఆధారంగానే విటమిన్ డి ఎముకల నిర్మాణానికి తోడ్పడుతుంది. అయితే ఈస్ట్రోజన్ నిల్వలు తగ్గిపోగానే డి విటమిన్ శక్తిహీనమవుతుంది. ఈ క్రమంలో విటమిన్ డి పరిపుష్టంగా ఉన్నవారితో పోలిస్తే విటమిన్ డి లోపాలతో ఉన్నవారు గుండెపోటుకు గురయ్యే అవకాశాలు చాలా ఎక్కువ. అయితే ఈ ప్రోటీన్ తయారు కావడానికి డి విటమిన్ అవసరం. డి విటమిన్ లోపించిన వారిలో ఈ ప్రోటీన్ ఉండదు కాబట్టి గుండె రక్తనాళాల్లో కాల్షియం పేర్కొని గుండెపోటు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. విటమిన్ K2 లోపం కూడా గుండె రక్తనాళాల జబ్బులు రావటానికి మరో కారణం. హార్ట్ అటాక్ వచ్చే సూచనల విషయంలో పురుషులకు స్త్రీలకు కొద్దిగా వ్యత్యాసం ఉంటుంది. చాలా మంది స్త్రీలలో చిన్న వయసులోనే గుండె జబ్బు సూచనలు కనిపించినా దాని గురించి పెద్దగా పట్టించుకోరు. ఆడపిల్లల్లో 12 నుంచి 20 సంవత్సరాల వయసులో గుండెలోని వాల్వ్ దెబ్బతింటూ ఉంటాయి. శ్వాస తీసుకోవటంలో ఇబ్బందులు, జ్వరంతో పాటు కీళ్లలో నొప్పులు గుండె జబ్బుకు సంకేతంగా చెప్పుకోవచ్చు. ఆడవాళ్లలో ప్రీ మెనోపాజల్ స్టేజ్ కి పోస్ట్ మెనోపాజల్ స్టేజ్ కి ఒక వ్యత్యాసం కనబడుతుంది. మెనోపాజ్కి ముందు ఆడవాళ్ళల్లో గుండె సంబంధిత సమస్యలు చాలా తక్కువ ఉండే అవకాశం ఉంటుంది. మెనోపాజ్ తర్వాత గుండెకి సంబంధించిన సమస్యలు ఆడవాళ్ళల్లో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. మెనోపాజ్ దశలో ఈ హార్మోన్లు కొంతమేరకు మార్పు రావడం వల్ల గుండె జబ్బు వచ్చే అవకాశం ఆ తర్వాత పెరుగుతూ ఉంటుంది. లేడీస్కి మెనోపాజ్ 50 ఏళ్ల వయసులో వస్తుంది. 40 ఏళ్ల కన్నా ముందు వస్తే దాన్ని ప్రిమెచ్యూర్ మెనోపాజ్ అంటారు. 45 ఏళ్ల లోపల వస్తే దాన్ని అర్లీ మెనోపాజ్ అంటారు. కాబట్టి అరౌండ్ ఈ ఏజ్ ఆడవాళ్ళల్లో సహజంగా వచ్చే హార్మోన్ల మార్పులతో పాటు పనిచేయటం కొంతమేరకు తగ్గిపోవటం కావచ్చు, బరువు కొంతమేరకు పెరగడం వల్ల కావచ్చు, మిగతా మెటబాలిక్ చేంజెస్ వలన కూడా హార్ట్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆడవాళ్ళల్లో అందరికీ మెనోపాజ్ రావడంతోనే గుండె జబ్బులు పెరగవు. సహజంగా ఏమవుతుందంటే 50 ఏళ్లప్పుడు మెనోపాజ్ వస్తే 60 ఏళ్ల నుంచి తర్వాత ఆడవాళ్ళలో గుండె జబ్బులు పెరగడం బిగినవుతాయి. ఒక విధమైన హార్మోనల్ అడ్వాంటేజ్ ఏదైతే ఆడవాళ్ళకు ఉంటుందో ఆ అడ్వాంటేజ్ 50 ఏళ్ల తర్వాత పోతుంది, అంటే మెనోపాజ్తో పోతుంది. మెనోపాజ్ 2 రకాలుగా వచ్చే అవకాశం ఉంటుంది. న్యాచురల్గా వచ్చే అవకాశము, అదేవిధంగా ఆర్టిఫిషియల్గా వచ్చే అవకాశం. ఆర్టిఫిషియల్గా అంటే ఐట్రోజెనిక్ అన్నమాట, అంటే సర్జికల్గా ఓవరీస్తో సహా యుట్రస్ని తీసేసినప్పుడు ఆ లేడీస్ మెనోపాజ్ ఏజ్లోకి వెళ్ళిపోతారు. అలాంటి వాళ్ళకు కూడా గుండె జబ్బు వచ్చేదానికి అవకాశం పెరుగుతూ ఉంటుంది. కాబట్టి మెనోపాజ్ అరౌండ్ మహిళలు ఖచ్చితంగా గుండె జబ్బును ప్రివెంట్ చేయడానికి దృష్టిని సారించాల్సిన అవసరం ఉంది. స్త్రీలలో గుండెకు సంబంధించి వచ్చే సమస్యలను సాధారణమైనవిగా భావించి వైద్యం చేయించుకుంటారే తప్పించి గుండె నిపుణ్ణి సంప్రదించాలని అనుకోరు. అతి సాధారణంగా కనిపించే ఈ ఆరోగ్య సమస్యలే కొన్ని సందర్భాల్లో ప్రాణాంతకమైన గుండె జబ్బుకి దారితీస్తాయి. సాధారణంగా స్త్రీలు కరోనరీ ఆర్టరీ డిసీజెస్ తోనే హాస్పిటల్కి వస్తున్నారని వైద్యులు చెబుతున్నారు. రోగి రక్తనాళాలు బ్లాక్ అయి గుండెకు రక్తం అందకపోవడాన్ని వైద్య పరిభాషలో CAD అంటారు. 40 సంవత్సరాల వయసులోపు స్త్రీలే CADతో బాధపడుతున్నారని ఇటీవల నిర్వహించిన ఓ సర్వేలో వెల్లడైంది. వీటికి తోడు ఎక్కువ క్యాలరీలు తీసుకోవటం, వేపుడు పదార్థాలు తినటం, ఫైబర్ తక్కువగా ఉండే మాంసం అధికంగా తీసుకోవడంతో పాటు ఉప్పు ఎక్కువగా వాడడం కూడా CAD రావటానికి దోహదం చేస్తున్నాయి. సకాలంలో ఆరోగ్య సమస్యలు గుర్తించకపోతే హార్ట్ అటాక్లకు దారితీయవచ్చు. వ్యాయామం చేయకుండా ఏ పని లేకుండా ఉండే స్త్రీలలోనే కరోనరీ ఆర్టరీస్ వస్తుందని డాక్టర్లు అంటున్నారు. స్త్రీలలో ఏమాత్రం గుండెకు సంబంధించిన సమస్యలు ఉన్నాయని తెలిసిన వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. మహిళల్లో వచ్చే గుండె జబ్బులకి నార్మల్గా పురుషుల్లో వచ్చే గుండె జబ్బులతో వచ్చే లక్షణాల కన్నా భిన్నంగా వచ్చే అవకాశం ఉంటుంది. అంటే మగవాళ్ళల్లో ఏదైతే క్లాసికల్ చెస్ట్ పెయిన్ అని చెప్తామో, ఛాతికి మధ్య భాగంలో వచ్చి నడిస్తే పెరిగి ఆగిపోతే తగ్గిపోయి చెమటలు పట్టి గొంతుకు రావడం, ఎడమ చేతికి రావడం ఇలాంటి లక్షణాలు ఉంటాయో,
లేడీస్లో అదే విధమైన లక్షణాలు కనిపించకపోవచ్చు. లేడీస్లో కొంతమేరకు గ్యాస్ వచ్చినట్టుగా కానివ్వండి, కేవలం ఆయాసం వచ్చినట్టుగా కానివ్వండి, లేకపోతే ఏమీ లేకుండా కొంతమేరకు చెమటలు పట్టడం కానివ్వచ్చు, ఇలాంటి కొంత డిఫరెంట్గా వచ్చే అవకాశం ఉంటుంది. చాలాసార్లు గుండె జబ్బు లోపల లేకపోయినా కూడా లేడీస్లో ఛాతి నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. మెనోపాజ్ తర్వాత ఇలాంటివి అధికమయ్యే అవకాశం ఉంటుంది. అంటే వాళ్ళకి తరచుగా మెనోపాజల్ ఏజ్లో ఏంటంటే గుండె దడగా అనిపించటం, నిద్రలేమిగా అనిపించటం, అదేవిధంగా వాళ్ళకి ఏదైనా శబ్దాలని భరించలేకపోవడం, ఏదైనా షో చూస్తున్నప్పుడు వాళ్ళకి తొందరగా ఏడుపు రావడం, ఇలాంటి మెనోపాజల్ సమస్యల్లో నిజంగా గుండెకి జబ్బుకి సంబంధించిన నొప్పి వచ్చినప్పటికీ కూడా ఇవి మాస్క్ అయిపోయే అవకాశం ఉంటుంది. అందుకే స్త్రీలను పరీక్ష చేసేటప్పుడు కొంచెం హై డిగ్రీ ఆఫ్ సస్పిషన్ ఉంచుకోవాలి, ఎందుకంటే వాళ్ళలో లక్షణాలు తేలిగ్గా బయటపడవు. స్త్రీలలో పరీక్షల్లో కూడా ఫాల్స్ పాజిటివ్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఈసీజీలో మార్పులు ఉంటాయి, లోపల గుండె జబ్బు ఉండదు. 2D ఎక్వోలో మార్పులు కనపడచ్చు, లోపల గుండె జబ్బు ఉండకపోవచ్చు. TMTలో కొంతమేరకు మార్పు కనపడచ్చు, యాంజియోగ్రామ్ చేస్తే రక్తనాళాల్లో బ్లాక్స్ ఉండకపోవచ్చు. ఇట్లా కొంతమేరకు కన్ఫ్యూజింగ్ టెస్ట్ రిపోర్ట్స్ కూడా లేడీస్లో సర్వసాధారణంగా వస్తుంది. అందుకనే మెనోపాజల్ అరౌండ్ ఉన్న లేడీస్ని మనం ట్రీట్ చేసేటప్పుడు, డయాగ్నోస్ చేయడానికి ప్రయత్నం చేసేటప్పుడు ఈ విషయాలన్నింటినీ గుర్తు పెట్టుకుని మనం వ్యవహరించాలి. ఆరోగ్యకరమైన జీవనశైలిని అవలంబించడం ద్వారా స్త్రీలు గుండె జబ్బుల ముప్పును 82% వరకు తగ్గించుకోగలుగుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి. ఒక స్త్రీకి రానున్న 10 ఏళ్లలో గుండెపోటు వచ్చే ముప్పు ఏ స్థాయిలో ఉందన్నది అంచనా వేసి దానికి అనుగుణంగా చికిత్సా విధానాన్ని నిర్ధారిస్తారు. యాంజియోగ్రామ్ వంటి పరీక్షలు చికిత్సలు అవసరమని వైద్యులు సూచించినా స్త్రీలకు చేయించటం తక్కువ. దీనివల్ల స్త్రీలలో సమస్య బాగా ముదిరి తీవ్ర దుష్ప్రభావాలు మొదలైతేనే గాని వ్యాధి విషయం బయటకు రావటం లేదు. స్త్రీలు రోజంతా కుటుంబానికే అంకితమైపోతూ చాలాసార్లు తమ ఆరోగ్యాన్ని విస్మరిస్తూ ఉంటారు. వ్యాధి బాగా ముదిరి ఇక లేవలేని స్థితి వచ్చినప్పుడే బయటపడుతూ ఉంటారు. రోజంతా ఇంటి పని చేసుకునే స్త్రీలు కూడా శారీరక వ్యాయామం రోజు 1/2 గంట చొప్పున వారానికి 5 రోజులైనా చేయటం చాలా అవసరం. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే గుండె జబ్బులను నివారించే అవకాశాలు పెరుగుతాయి. మెనోపాజల్ ఏజ్లో మహిళలు సాధారణంగా బరువు పెరగడం కానివ్వండి, లేకపోతే మెటబాలిక్ అబ్నార్మాలిటీస్ రావడం కానివ్వండి, వీటికి ప్రిడిస్పోజ్ అయి ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా మెనోపాజ్ వచ్చిన టైంలో వాళ్ళు శారీరక వ్యాయామం చేయటం అధికంగా చేయటం చాలా ఇంపార్టెంట్ అనేది గుర్తుపెట్టుకోవాలి. దాంతోపాటుగా వాళ్ళు పెరుగుతున్న ఏజ్తో పాటుగా తగ్గుతున్న మెటబాలిక్ రిజర్వ్స్ని చూసుకొని కొంతమేరకు డైట్ విషయంలో కంట్రోల్ పాటించాల్సిన అవసరం ఉంటుంది. వీటితో పాటుగా కార్బోహైడ్రేట్ అధికంగా తీసుకోవటం అనేది భారతీయ స్త్రీలలో ప్రత్యేకించి జరుగుతుంటుంది. బాగా అన్నం ఎక్కువ తిని కొంత పచ్చడి వేసుకొని తినేయడం, కూరలు తక్కువ తిని అన్నం ఎక్కువ తినడం అనేది మన మహిళల్లో చాలా వరకు చూస్తూ ఉంటాం. అది కుటుంబం పట్ల వాళ్ళు చేసే త్యాగంగా భావిస్తారు వాళ్ళు. కానీ రైస్ క్వాంటిటీ తగ్గించుకొని కూరలు ఎక్కువ తీసుకుంటే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారనే విషయాన్ని మర్చిపోకూడదు. మహిళలు గుండె జబ్బులు ఒకవేళ మెనోపాజల్ ఏజ్ తర్వాత వచ్చినట్లయితే వాటికి సంబంధించిన చికిత్స ఏ విధంగా ఉంటుందంటే, ముందుగా మెడిసిన్స్తోనే మేనేజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ మెడిసిన్స్తో పాటుగా లైఫ్ స్టైల్ కూడా మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ లైఫ్ స్టైల్ మార్చి మెడిసిన్స్ మనం వాడుతున్నప్పటికీ కూడా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వాళ్ళకి కొన్ని పరీక్షలు చేసి ఒకవేళ యాంజియోగ్రామ్ అవసరం ఉందా లేదా అనేది నిర్ధారిస్తారు. ఒకవేళ యాంజియోగ్రామ్ కనుక అవసరం ఉన్నట్లయితే యాంజియోగ్రామ్లో ఉన్న ప్రాబ్లమ్ను బట్టి వాళ్ళకి మెడిసిన్స్ వాడాలనా, స్టెంట్ వేయాలనా, లేకపోతే బైపాస్ చేయాలనా అనే విషయం కూడా నిర్ధారిస్తారు. కాబట్టి ఆడవాళ్ళల్లో కూడా మగవాళ్ళల్లో ఏ రకమైన ట్రీట్మెంట్ చేస్తారో అదే విధమైన ట్రీట్మెంట్ ఉంటుంది. కాకపోతే వాళ్ళల్లో కొంత ఫాల్స్ పాజిటివ్స్, కొంత ఫాల్స్ నెగిటివ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ట్రీట్ చేసే డాక్టర్స్ ఇంకా ఎక్కువ మెళకువతోనూ ఇంకా ఎక్కువ జాగరూకతతోనూ మహిళలకి వైద్యం చేయాల్సిన అవసరం ఉంటుంది. మహిళల్లో గుండె జబ్బుల తీరుతెన్నులు, దుష్ప్రభావాలు చాలా భిన్నంగా ఉంటున్నాయి. కాబట్టి ప్రతి విషయంలోనూ పురుషులతో పోల్చి చూస్తేనే మనకు ఈ తేడాలేమిటో స్పష్టత వస్తుంది. ఒకసారి గుండెపోటు బారిన పడితే 6 ఏళ్లలోపు మళ్ళీ గుండెపోటు వచ్చే అవకాశం స్త్రీలలో 31%. మెనోపాజ్కు చేరుకున్న స్త్రీలలో వచ్చే గుండె జబ్బులను నివారించాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకున్నాం కదా.